హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గిరిజ నర్సింగ్ క్రియేటివిటీ. ఈ వీడియోలో పెరుగు పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పు లేదా గుండుపప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకున్న పర్లేదు. అలాగే 1 స్పూన్ వరకు ఆవాలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ చట్నీ మనకి వడలుంటాయి కదండి, వడల్లోకైనా అన్నంలోకైనా ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా చీల్చి వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకును యాడ్ చేయండి. ఇప్పుడు బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. నేను కొంచెం తక్కువ మోతాదులో చట్నీ అనేది చేస్తున్నాను కాబట్టి కారం సరిపడగా 1 పచ్చిమిర్చి, 2 ఎండుమిరపకాయలతో సరిపెట్టేస్తున్నాను. మీకు కారం మరింత కావాలి అనుకుంటే ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చిని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ వరకు క్యారెట్ తురుము ఉంటుంది కదండి, క్యారెట్ తురుముని వేసి వేయించుకోవాలి. వీటిని మొత్తంగా ఇలా కలుపుకుంటూ 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. మనకి పసుపు యాంటీబయాటిక్, అలాగే పెరుగు పచ్చడి అందంగా కనిపించేందుకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పెరుగు పచ్చడిని చూసిన పిల్లలు కూడా వదిలేయకుండా తినేస్తారన్నమాట. కొంచెం రుచికి సరిపడగా ముందుగా సాల్ట్ని ఇలా పోపులోనే వేసేసుకోవాలి. మనకు కావాలంటే పెరుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేయాలనుకున్న, మనం ఎంత వేయాలనుకుంటున్నామో అంత పెరుగుని కొంచెం చిక్కగా కావాలి అంటే చిక్కగా వేసుకొని, లేదంటే మీకు ఇంకా పలుచగా కావాలి అంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్నే యాడ్ చేశాను, చిక్కగా ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పెరుగునైతే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి టేస్టీ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చట్నీ అనేది మనకి వడలు చేసుకుంటాం కదండి, వడల్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అన్నమాట ఈ రెసిపీని. సో తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.